ఎన్నికల ఫలితాలపై జోస్యంతో పరుగు తీసుకుంటున్న ప్రశాంత్ కిషోర్, ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ నాయకుడిగా కంటే తనను తాను ఓ ప్రొవైడర్గా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవలను అందించడంతో వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఓ రాజకీయ నాయకుడిపై ఉంటుందని వైఎస్ జగన్ దానిని విస్మరించారని అన్నారు. రోడ్లు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టట్లేదని, అప్పు తెచ్చైనా ప్రతి నెల డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు ఎలాంటివి, అవి ఎంతవరకు నిజమయ్యాయి, ఎక్కడెక్కడ వాస్తవ రూపాన్ని దాల్చాయి అనే ప్రశ్నలకు వ్యతిరేక ఫలితాలే వెలువడ్డాయి. ప్రశాంత్ కిషోర్ వేసే ఎన్నికల వ్యూహాలు అంచనాలకు కాలం చెల్లిందనే మాటను నిజం చేశాయి. దేశంలో 95% హిందూ జనాభా గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022 జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. దీని ఫలితం మరోలా ఉంది. ఆ ఎన్నికలలో 60% మేర మెజారిటీతో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ అంచనాలు ఘోరంగా తప్పాయి. ఇక్కడ మళ్లీ బీజేపీ విజయం అంటూ ఆయన జోస్యం చెప్పగా ఫలితం మరోలా వెలువడింది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది కన్నడగడ్డపై. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది, ప్రతిపక్షంలో కూర్చుంది. తెలంగాణలోనూ అంతే. అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్. బీఆర్ఎస్ను గెలిపించడానికి వ్యూహాలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి శతవిధాలు ప్రయత్నించారు. కానీ ఏమైంది, ఫలితం ఎలాంటిదో మనకు తెలిసిందే. కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంది. ప్రశాంత్ కిషోర్ అంచనాలు, జోస్యాలు ఏ రకంగా తప్పుతున్నాయి అనడానికి వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎటొచ్చి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఓడించడం అనేది ఆయన లక్ష్యంగా మారినట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.